హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేసర్ సార్. నమస్తే సార్. నమస్తే. ఏపీ ఎలక్షన్స్ కి సంబంధించి రోజు ఒక దాని గురించి విశ్లేషణ చేసుకుంటూనే ఉన్నాం సార్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సెగ్మెంట్ సార్ బాపట్ల పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గం సార్. బాపట్ల లోక్సభ నియోజకవర్గంలో ఎట్లాంటి పోలింగ్ జరిగింది అండ్ గతంలో అండ్ ఇప్పుడు ఏం జరగవచ్చు సార్? పోలింగ్ బాగానే జరిగిందమ్మా. ఇది రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గం బాపట్ల లోక్సభ నియోజకవర్గం. ఇందులో గతంలో పనబాక లక్ష్మి గారు కూడా కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఆమె నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. ఆమె కేంద్రంలో మంత్రి చేస్తూ 2009లో దాన్ని ఓపెన్ చేశారు. నెల్లూరు రిజర్వ్ వల్ల అది ఓపెన్ అయింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బాపట్ల నుంచి కూడా గెలిచారు. ఈ లోక్సభ నియోజకవర్గం 2009కి పూర్వం జనరల్ నియోజకవర్గంగా ఉండేది. 1984లో చెమటా సాంబు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన రామారావు గారు ప్రత్యేకంగా ఆర్థికంగా వనరులు అవి లేకపోయినా కానీ అక్కడ ఇచ్చి గెలిపించడం జరిగింది. తర్వాత ఈ నియోజకవర్గం నుంచి మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా పార్లమెంట్ మెంబర్గా అయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో పాటు అనే దగ్గుబాటి రామానాయుడు గారు కూడా ఈ నియోజకవర్గం నుంచి గెలవటం జరిగింది. దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కూడా ఇదే నియోజకవర్గం. ఇవన్నీ జనరల్ ఉన్నప్పుడు, ఇది రిజర్వ్డ్ అయినప్పుడు పురంధరేశ్వరి గారు విశాఖపట్నం వెళ్ళి అక్కడ నుంచి గెలవటం జరిగింది. తర్వాత సలగల బెంజమిన్ అని చెప్పి మొదటిసారి తెలుగుదేశం పార్టీ గెలిచింది 1984లో. తర్వాత సలగల బెంజమిన్ అని కాంగ్రెస్ పార్టీ అయినా అక్కడ గెలవటం జరిగింది. ఈ నియోజకవర్గం మంచి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు 2009 తదుపరి ఉన్న నియోజక అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చి రేపల్లె, మరి వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, బాపట్ల అంటే నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం, చీరాల, మరి పరుచూరు, సంతనుత్తలపాడు, అద్దంకి, ఏడు నియోజకవర్గాలు ఉన్నాయమ్మా. ఇందులో రెండు రిజర్వ్ నియోజకవర్గాలు, అది సంతనూతలపాడు, మరి వేమూరు. ఈ రెండు ఈ నియోజకవర్గాలు అన్నింటిలోనూ రెండు నియోజకవర్గాలు, మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గత ఎన్నికల్లో. రేపలలో గెలిచింది, పరుచూరులో గెలిచింది, మరి చీరాల్లో గెలిచింది. రేపల్ల చీరాల్లో భారీ మెజారిటీతో గెలవటం జరిగింది. అక్కడ కరణం బలరాం గెలిచారు. మరి ఇక్కడ సాంబశివరావు గారు పరుచూరు నుంచి ఆయన గెలవటం, ఏలేటి సాంబశివరావు గారు ఆయన గెలవటం జరిగింది. రేపల నుంచి అనగాని సత్యప్రసాద్ గారు, ఆయన కూడా భారీ మెజారిటీతో, ఆయన దాదాపు 12,000 మెజారిటీతో ఆయన గెలవటం జరిగింది. అంటే భారీ మెజారిటీ అని ఎందుకన్నానంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక వేవ్ లాగా వచ్చింది కాబట్టి మాత్రం రావటం, 10,000 దాటి రావటం అంటే అది మంచి మెజారిటీ కింద లెక్క. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే గత ఎన్నికల్లో ఇక్కడ నందిగం సురేష్ ఒక ఎక్స్పెరిమెంట్ వైఎస్ఆర్సీపీ చేసింది. నందిగం సురేష్ మాలయాద్రి గారి మీద ఐఆర్ఎస్, రిటైర్డ్ ఐఆర్ఎస్, ఆయన 2014లో పార్లమెంట్ మెంబర్, సిట్టింగ్ ఎంపీ. అది ఏం జరిగిందంటే ఈయన చదువుకున్నది 10th క్లాస్ లోపే, నందిగం సురేష్. అయినా ఆయన ప్రభావితం చేయలేకపోయారు ఎవరు, మాలయాద్రి గారు. ఇతను యువతరంలో ఇతనికి ఒక కల్ట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీలో ఒక కల్ట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు నందిగం సురేష్. అది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎందుకంటే మూడు స్థానాల్లో మరి తెలుగుదేశం పార్టీ గెలిచిన పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. 16,000 తేడాతో ఓడిపోయింది. అది క్లోజ్ కాంటెస్ట్లోనే, క్లోజ్ కాంటెస్ట్, 16,000 పార్లమెంట్ అంటే చాలా. అయితే ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలాబలాలు చూద్దాం. ఇక్కడ సేమ్ మరి నందిగం సురేష్ గారే వైఎస్ఆర్సీపీ నుంచి కాంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన ఎప్పుడు కూడా ఆ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. వాటిల్లో భాగంగా ఐఆర్ఎస్ వాళ్ళు కానీ, ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఇలా ఈసారి ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చారు. ఆయన తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, ఆయన మాజీ మంత్రి సమంతకమణి గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేసి తెలుగుదేశం పార్టీలో కూడా చేశారు. ఆయన అల్లుడు
అంటే మంచి సిన్సియర్ ఆఫీసర్. సిన్సియర్ ఆఫీసర్ అని ఎందుకన్నానంటే, నక్సలైట్లు సమాజం జనజీవన స్రవంతిలోకి రావాలి అని మనసులో కోరుకుని దాన్ని సంజీవిని అనే ప్రోగ్రాం ద్వారా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కేడర్ ఐపీఎస్ సర్కారం, ఆయన ఐజీగా ఉన్నప్పుడు ఎస్పీగా ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి రాష్ట్రం కదా అప్పుడు చేశారు. చాలామంది నక్సలైట్స్ని ఆయన జనజీవన స్రవంతిలోకి తీసుకురాగలిగారు. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలామంది మినిస్టర్లుగా చేస్తున్నాను. అంటే వాళ్ళు ఒకసారి మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. మరి ఎంపీపీలుగా గెలిచారు, జడ్పీటీసీలుగా గెలిచారు, అలా ఆయనకి ఒక మంచి పేరు సిన్సియర్ ఆఫీసర్ అని. ఈ గోదావరి పుష్కరాల సమయంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అంటే కరెక్ట్గా రెస్పాండ్ కాలేదు, హ్యాండిల్ చేయలేదు, చనిపోయారు అని చెప్పి ఆయన లూప్ లైన్లో పెట్టారు. అక్కడ ఇద్దరు బాధ్యులు, కలెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఎస్పీ. కలెక్టర్ మరి వైఎస్ఆర్ గారికి పిఏగా స్పెషల్ పిఏగా అపాయింట్ అయ్యారు. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఈయన మరి సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి ఈయన లూప్ లైన్లో పెట్టేయడం జరిగింది. సరే, ఆయన రిటైర్ అయ్యారు. ఆయన ఇప్పుడు బాపట్ల పార్లమెంట్ స్థానానికి పోయింది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న వ్యక్తి మాత్రం కాదు ఆయన. పేరు ప్రఖ్యాతులు మాత్రమే ఉన్నాయి నంది. ఇప్పుడు ప్రస్తుతం నందిగం సురేష్ గారు కాంటెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా ఆర్థిక వనరులు లేవు, అయినా కూడా గెలిచాడు. ఇప్పుడు ఏర్పరచుకున్నాడు, పార్టీ కూడా బలంగా ఇస్తుంది. అయితే ఈ కాన్స్టిట్యూన్సీస్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన కాన్స్టిట్యూన్సీస్. రేపల్ అంటే రేపల్లో వైఎస్ఆర్సీపీ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గత 2 ఎన్నికల్లో గెలవటం జరిగింది. ఆయన ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం చూస్తూ ఉన్నారు. అనగాని మీద పోటీ చేస్తున్న వ్యక్తి డాక్టర్ గణేష్ గారు, ఈపూరి సీతారామ గారు గతంలో మంత్రినిగా పనిచేశారు. ఆయన సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనుభవం వాళ్ళకి మదర్కు ఉంది. వాళ్ళ ఫాదర్ కూడా మరి సోషలిస్టు, లచ్చన్న గారి శిష్యుడు, గోతు లచ్చన్న గారి శిష్యుడు ఈపూరి సుబ్బారావు గారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం అదే నియోజకవర్గం కూచినపూడి నియోజకవర్గం. గతంలో వీరిరువురు కూడా కూచినపూడి అంటే రేపల్ల 2009కి మునుపు కూచినపూడి నియోజకవర్గంగా ఉండేది. అక్కడే మోపిదేవి నాగభూషణం అని చెప్పి మరి అగ్నికుల క్షత్రియులు సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ గారు మంత్రిగా పనిచేశారు. అక్కడ శాసనసభ్యుడిగా చేశారు, ఎప్పుడు ఎంపీగా చేస్తా ఉన్నా. వారి కుమారుడికి ఇస్తారని అనుకున్నారు. వాళ్ళు చాలా గ్రౌండ్ వర్క్ అది చేసుకున్నారు. కానీ అక్కడ అది తెలుగుదేశం రన్ని బ్రేక్ చేయాలి అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్గా గణేష్ గారిని తీసుకురావడం జరిగింది. గణేష్ గారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఇప్పుడు ఆయన ఏ విధంగానూ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ తోటి సంబంధాలు పోయినాయి. అక్కడ అంతా కూడా ఆ నియోజకవర్గంలో నిజాంపట్నం మండలం కానీ, రేపల రోడ్లో కానీ, రేపల టౌన్, ఈయన వచ్చిన తర్వాత రేపల టౌన్లో వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చాలామంది ఫిరాయించడం జరిగింది. ఇక నిజాంపట్నం మండలంలో ఈయన అడుగు పెట్టనే లేడు. ఎందుకంటే సామాజిక వర్గం దృష్ట్యా అది అంతా కూడా మోపిదేవి వెంకటరమణ గారికి కంట్రోల్, పూర్తి కంట్రోల్లో ఉంటుంది. ఆయనకి చెప్పి నేను వస్తానంటే ఎవరైనా వాళ్ళు ఆయన పర్మిషన్ తీసుకుని అక్కడ ఎంటర్ అవ్వాలి. ఈయనకంత ఇది లేదు, పెనట్రేషన్ డ్రైవ్ లేదు. అక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి మోపిదేవి శ్రీను అని కూడా బలమైన అంటే స్థానికంగా ఎప్పటి నుంచో రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి రేపల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలమైన ఓట్ బ్యాంక్ని, వైసీపీ ఓట్ బ్యాంక్ని తీర్చుకునే అవకాశం ఉంది. అందుకని గతంలో జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఓట్లని 12,000 వరకు ఓట్లను చేల్చడం జరిగింది ఆ మిత్రపక్షం ద్వారా. అందుకని వాళ్ళు 22,000 ప్లస్ ఓట్లతోటి కాంటెస్ట్ స్టార్ట్ చేశారు. అంటే మీకు ఏ రేంజ్లో అక్కడ మెజారిటీ వస్తుంది అనేది ఆలోచించారు.
ఇక వేమూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ నక్క ఆనందబాబు గారు కాన్స్ చేస్తున్నాడు. అది నల్లేరు మీద నరికి అక్కడ ఉన్న 5 మండలాల్లో ఒక చుండూరు మండలంలో మాత్రమే కొద్దిగా పోటీ. అక్కడ రెడ్డి సామాజిక వర్గం, మరి కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నాయి. అది అవి బ్యాలెన్స్ అయినా కానీ మిగిలిన అమరత్వాలు బట్టి పోలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వేమూరు ఇవన్నీ కూడా వస్తాయి. అక్కడ కూడా దాదాపు 20,000కి పైగా మెజార్టీలు వచ్చే అవకాశం. ఇక ఏలేక సాంబశివరావు గారు పరుచూరు నియోజకవర్గం, పరుచూరు నియోజకవర్గం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన ఎన్నోసార్లు మరి తెలుగుదేశం పార్టీలో గెలిచారు, కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. వాళ్ళ కుటుంబానికి అది మంచి నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీకి కూడా అది మొదటి నుంచి కూడా పంచుకోవడం పరుచూరు నియోజకవర్గం. ఇది వరకు అదే కారంచేటు విలేజ్ నుంచి పద్మావతి గారిని ఆమె మినిస్టర్గా కూడా చేశారు. కరంచెడ్ విలేజ్ నుంచి అక్కడ నుంచి చాలామంది రాజకీయ నాయకులు దగ్గుబాటి రామానాయుడు గారు కానీ ఈయన కానీ రావటం జరిగింది. ఇక ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి అక్కడ వైఎస్ఆర్సిపి ఇక్కడ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అది ఎడం బాలాజీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎడం బాలాజీ గారికి ఈ నియోజకవర్గం ఆయన గతంలో చిరాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కూడా ఇక్కడ చాలా కాలం పరుచూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా చేసింది. అంటే ఇన్ఛార్జిగా చేశారు అని అంటే చీరాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఆయనకి కూడా బలం ఉంటుంది కదా. మరి ఎడం బాలాజీ గారిది కూడా ఈ నియోజకవర్గం కాదు, ఆయన కూడా చీరాల నియోజకవర్గం. ఇప్పుడు ఎడం బాలాజీ గారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడంతో స్థానికంగా వాళ్ళకి కొంచెం డిఫరెన్సెస్ అవి కూడా రావటం జరిగింది. ఈసారి జనసేన పూర్తి స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతున్న తరుణంలో ఎడం బాలాజీ గారిని తీసుకొచ్చి అక్కడ బలంగా ఉన్న సామాజిక వైఎస్ఆర్సిపి బలంగా ఉన్న సామాజిక వర్గాలను కొంతమందిని దూరం చేసుకుంటాం. దాంతో గత ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఆయన గెలవుతుందని సాంసరాలు. ఇక మిత్రపక్షాలకు 6,000 ఓట్లు దాకా వచ్చింది. అంటే దాదాపు 7,500+లో ఆయన ఎలక్షన్ స్టార్ట్ చేస్తాం. 15,000 వరకు ఆయన అంతకు మించి కూడా అక్కడ మెజారిటీ వెళ్ళొచ్చు. ఎందుకంటే దగ్గుబాటి కుటుంబం ఈసారి బలంగా వీరికి పనిచేస్తారు కుటుంబంలో బాగా. అది సాంబశివరావు గారికి గతంలో వైఎస్ఆర్సిపి వాళ్ళు అభ్యర్థి వాళ్ళ అబ్బాయే కాబట్టి వాళ్ళు పని చేయటం జరిగింది. ఈసారి బలంగా వీరికి పనిచేస్తాను. అది అందువలన ఆ స్థానం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇక చీరాల స్థానంలో కరణం బలరామ కృష్ణమూర్తి గారు గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో 10,000కి పైగా 16,000 దాకా మెజారిటీతో గెలవటం జరిగింది. అక్కడ గతంలో త్రిముఖ పోటీ జరిగింది. ఆమంచి కృష్ణమోహన్ గారు ఇంకా పోటీ చేశారు అక్కడ. అయితే అక్కడ ఒక చిన్న గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన కూతురు సునీత ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో. అక్కడ ఎడం బాలాజీ గతంలో వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసిన ఎడం బాలాజీ ఇప్పుడు వైఎస్ఆర్సిపిలోనే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తెలుగుదేశాన్ని వీడి అసెంబ్లీ ఎన్నికలు అయిన వెంటనే వైఎస్ఆర్సిపిలో చేరి ఇప్పుడు కుమారుడు పోటీ చేస్తున్నారు. ఆయన చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కరణం బలరామ కృష్ణమూర్తి అని కుమారుడు వెంకటేష్, కరణం వెంకటేష్ ఇప్పుడు బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడికి అక్కడ పోటీలో ఇప్పుడు ట్రయాంగులర్ పోటీ అండి. వైఎస్ఆర్సిపిని వీడి ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమంచి కృష్ణమోహన్ గారికి ఒక చరిత్ర ఉంది. ఆయన కాంగ్రెస్ తెలుగుదేశం కాకుండా ఆయన ఇండిపెండెంట్గా గెలిచిన సందర్భం ఉంది అదే నియోజకవర్గం నుంచి. ఆయన పేరుంది. ఆ స్వాములు ఆయన కొన్నాళ్ళు జనసేనలోకి వెళ్ళారు, మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఏది ఏమైనా ఆ నియోజకవర్గంలో తీవ్రమైన త్రిముఖ పోర జరుగుతూ ఉంది. ఎవరు గెలిచినా పెద్ద ఆశ్చర్యపడాల్సింది. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యాడర్ని నిలుపుకోగలిగితే వాళ్ళకి అవకాశం ఉంది.
లేకపోతే అక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారికి పూర్తి. సో కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానం అది, కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాల్లో అది కూడా ఒకటి. మడకసిర ఇంకొక స్థానం చెప్తున్నా, మూడు స్థానాలు చెప్తున్నానండి. అసెంబ్లీ స్థానాల్లో ఇది ఒకటి. ఇక బాపట్ల, బాపట్లలో కోన ప్రభాకర్ రావు గారని పెద్ద నాయకుడు ఉండేవాడండి. ఆయన దాదాపు సీఎం అవుతారు అనే నాయకుడు, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కోన రఘుపతి గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తాం. ఇది వైఎస్ఆర్సీపీకి బలమైన నియోజకవర్గం, ఈ బాపట్ల నియోజకవర్గం. గతంలో సతీష్ అన్నం సతీష్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాడు, బలమైన పోటీ ఇచ్చాడు, కానీ 15,000 ఓట్ల తేడాతో ఓడిపోవటం జరిగింది. అక్కడ మిత్రపక్షాలకి, ఇప్పుడు ఉన్న కూటమి మిత్రపక్షాలకి, అప్పుడు అక్కడ కూడా జనసేన పోటీ చేయలేదు, బీఎస్పీ పోటీ చేసింది. వాళ్ళకి బీజేపీకి కలిసి చాలా తక్కువ ఓట్లు వచ్చింది, అది 5,000 కంటే రాలేదు. ఆ నియోజకవర్గంలో మరి రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండే నియోజకవర్గం, క్షత్రియ సామాజిక వర్గం కూడా మండలంలో బలంగా ఉంది. అక్కడ వేగ్నేశ నరేంద్ర వర్మ అని చెప్పి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారికి, గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా క్షత్రియ సామాజిక వర్గం చెందిన అభ్యర్థులు గెలవటం జరిగింది. ఈ ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఈసారి జనరల్ టాక్ ఏంటంటే, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం చాలామంది వ్యూహకర్తలు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని. పోలింగ్ జరిగిన అనంతరం వస్తున్న బూతుల వారి రిపోర్టుల ప్రకారం అసమ్మతి కోన రఘుపతి గారికి వ్యతిరేకంగా తీవ్రమైన అసమ్మతి అక్కడ ఆ నియోజకవర్గంలో రావటం వలన ఆయన 7,000 to 8,000 ఓట్లు తేడాతో ఓడిపోబోతున్నారు అనేది ఒక సమాచారం. ఏదైనా ఆ స్థానం టైట్ కాంటెస్ట్ ఉండబోతుందండి. ఇక ఒక మరొక ముఖ్యమైన నియోజకవర్గం బాపట్ల పరిధిలో, లోక్సభ నియోజకవర్గం పరిధిలో అద్దంకి. ఈ అద్దంకి స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న గొట్టిపాటి రవికుమార్ గారిని బ్రేక్ చేయాలి అని చెప్పి హనిమిరెడ్డి గారిని తీసుకొచ్చి ఆ అద్దంకి నియోజకవర్గంలో నిలబెట్టారండి. ఇది గత ఎన్నికల్లో ఒకసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన గెలవటం జరిగింది 2014. 2019 గొట్టిపాటి రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయన గెలవటం, దాదాపు 10,000 ఓట్ల తేడాతో మంచి విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో మిత్రపక్షాలకి దాదాపు 6,000 దాకా ఓట్లు రావటం జరిగింది, భాజపాను జనసేన కూటమి. గొట్టిపాటి రవికుమార్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి అనేకమైన ఒత్తిడుల్ని, అరెస్టులు, చాలా ఆయన వ్యాపారాలు మూసేసే వరకు కేసులు, మరి జిఎస్టీ అట్లా మైనింగ్ లైసెన్సులు రద్దు చేశారు, ఆయన ఎంతో పెనాల్టీలు కట్టాలని చెప్పి వేశారు. ఆయన వీటన్నిటినీ ఎదుర్కొని గొట్టిపాటి రవికుమార్ గారు మూడో విజయం కోసం ఎదురు చూస్తున్నారండి. ఇదే ఆయన గెలవటం అనేది నల్లేరు మీద నడికే, అది పెద్ద అద్దంకి. అంటే అక్కడ సామాజిక వర్గ హనిమిరెడ్డి గారికి అంత కొత్త అండి. అక్కడ అంటే అక్కడ లోకల్గా బలంగా ఉన్న వర్గాలకి ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేసి పోటీ ఇవ్వగలిగేవారు. ఇది కొత్తగా కేవలం డబ్బు కూడా హనిమిరెడ్డి గారు ఇక్కడ, అంటే ఎంత చేసినా కానీ వృధానే అక్కడ ఆ నియోజకవర్గం. అందుకని ఆయన చాలా మంచి మెజారిటీతోటి అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి హ్యాట్రిక్ విజయానికి ఈ నియోజకవర్గంలో, అంటే ఇద్దరు హ్యాట్రిక్ ముగ్గురండి ఈ లోక్సభ పరిధిలో. రేపల నుంచి అనగాని సత్యప్రసాద్, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు, పరిసూరు నుంచి ఏలేటి సాంబశివరావు గారు హ్యాట్రిక్ విజయం తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి సాధించబోతామన్నారు. ఇక మిగిలిన 7వ నియోజకవర్గం సంతనోతుల పాడు. ఈ సంతనోతుల పాడులో కూడా వైఎస్ఆర్సీపీ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. గతంలో ఇక్కడ మరి ఆదిమూలం సురేష్ గారు గెలవటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఇది చాలా బలమైన నియోజకవర్గం ఏం కాదు. ఇక ఇది తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి 2 సార్లే ఇక్కడ గెలవటం జరిగింది.
ఒకసారి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన సిపిఐ గెలవడం, పాలకుర్తి డేవిడ్ రాజు అని ఒక నాయకుడు ఉండేవాడు, ఆయనే పోటీ చేస్తూ ఉండేవాడు, ఆయన కూడా ఇక్కడ గెలిచారన్నమాట తెలుగుదేశం పార్టీ నుంచి. ఇప్పుడు బిఎన్ విజయ్ కుమార్ అనే మాజీ శాసనసభ్యుడు, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత రెండు పర్యాయాలు 2014లో 2019లో ఆయనే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారేమో దాదాపు 1200 ఓట్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు, మొన్న దాదాపు 9000 ఓట్లు పై చెల్లుపు తేడాతో వచ్చారు. ఇందులో మిత్రపక్షాలు బీఎస్పీ కానీ జనసేన కానీ సిపిఎం గతంలో సిపిఎం పార్టీ పోటీ చేసిందండి, అంటే కూటమిలో భాగంగా జనసేనతో వాళ్ళకు 5500 దాకా ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో వామపక్షాలు కూడా కొంచెం ఓట్లు ఉన్నాయి ఈ స్థానంలో. ఈసారి గత ఎన్నికల్లో గెలిచిన సుదర్శన్ కాదని చెప్పి వేమూరు, ఇప్పుడు నక్కాబ ఆనందబాబు గారికి వ్యతిరేకంగా వరకుటి అశోక్ బాబు అనే అతనికి ఒక ఎక్స్పెరిమెంట్లో వేమూరు నియోజకవర్గంలో పెట్టారు. నక్కానందబాబు గారు కేక్ వాక్ ఎందుకు అవుతుంది అని అంటే వేమూరులో కొత్త అభ్యర్థి, అది మేనుగు నాగార్జున గారు. మేనుగు నాగార్జున గారు మినిస్టర్, ఆయన కొద్దిగా అదే స్థాని వెల్లటూరు గ్రామానికి చెందినవాడు, కొద్దిగా స్థానికంగా బలం ఉంది ఆయన, అంటే జనరల్గా అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి, రాజకీయాలు చేసిన వ్యక్తి కాబట్టి అక్కడ బలం ఉంది. ఎక్కడ ప్రకాశం తీసుకువెళ్ళి సంతనోత్తరం పాడు, ఎందుకంటే అక్కడ ఆదిమూలం సురేష్ గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి గెలిపించాము. ఈ సంతనోత్తరపాడు నియోజకవర్గం దర్శి నియోజకవర్గంలో ఉన్న బూచిరెడ్డి కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి మరి బాలినేని శ్రీనివాసరావు గారి కంట్రోల్లో ఉండే నియోజకవర్గం అంటే ఏంటంటే ధనం కావాలి కదా, వాళ్ళిద్దరు సప్లై చేస్తారు కాబట్టి ఎవరైనా బలమైన రాజకీయ నాయకుడు ధనం ఇస్తేనే రిజర్వ్ స్థానంలో అభ్యర్థి గెలవగలుగుతారు కదండి, ఎవరో ఒకరి మీద ఆధారపడాలి, నువ్వు అది చూసుకో అని బాలినేని గారికి చెప్పొచ్చు, లేకపోతే దర్శి బూచేపల్లి గారికి చెప్పొచ్చు. జనరల్గా ఏంటంటే అది బాలినేని శ్రీనివాస్ గారి కనసనల్లో ఉండే నియోజకవర్గం, అయితే బూచేపల్లి గారు ఏలుబడుతున్నారు ఇక్కడ అని కొన్ని వర్గాలు అక్కడ ఏర్పడింది స్థానికంగా ఎదురు నియోజకవర్గం అయినా. అందువల్లనే సుదర్శన్ గారికి ఆ స్థాన చలనం జరిగింది, అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, చేసి ఇక పక్కన మేరకు నాగార్జున గారిని తీసుకొచ్చి ఈయన ఏంటంటే ఆర్థికంగా కొంచెం బలపడ్డాడు, మినిస్టర్ కాబట్టి డెఫినెట్గా ఆయనకు బలపడ్డాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటేనండి, 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు అతి స్వల్ప తేడాతో. బిఎన్ విజయ్ కుమార్ గారు ఎక్స్ఎమ్మెల్యే స్థానికం, అక్కడే 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. సుదర్శన్ గారు స్థానికుడు కాకపోయినా గెలిపించారు వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతో. గత ఎమ్మెల్యే ఆయన కూడా స్థానికుడేం కాదు, ఇప్పుడు మేరకు నాగార్జున గారి లాగా ఆయన కూడా స్థానికేతరుడు, అయినా కూడా ఇప్పుడు ఆయన పట్టించుకోవట్లేదు, బాలినేని గారు కూడా దాని మీద అంత పెద్ద శ్రద్ధ చూపించడం లేదు. మేరకు నాగార్జున గారి వర్గానికి అది కొత్త అయిపోయింది నియోజకవర్గం, ఇది ఎక్కడ తలకాయని ప్రభావు అని అనుకునే సందర్భం కూడా ఉంది. ఎందుకంటే వేమూరులోనే కొంచెం బలమైన పోటీ ఇవ్వగలిగిపడారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అంటే అది ఎక్కడా జరగలేదు కాబట్టి అది ఆ నియోజకవర్గానికి కొత్త ఏం కాదండి. అట్లా ఈ వ్యతిరేక పవనాలు ఆ వేవ్ అనేది ఏదన్నా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా వీచేదట్టయితే ఏ కొంచెం అయినా కానీ ఆ నియోజకవర్గంలో చాలా ఈజీగా మంచి మెజారిటీతో దాదాపు 10,000 పైగా మెజారిటీతో ఆ స్థానంలో విజయ్ కుమార్ గారు సింపతి వేవ్లు స్థానికంగా ఉంటాడు కాబట్టి సింపతి వేవ్లు గెలిచే అవకాశం ఉంది. అన్నీ కలిసి వస్తే ఈయనకి తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి దాదాపు, ఎందుకంటే పోటీ బలమైన పోటీ ఉండే స్థానం ఒక చీరాల మంత్రం, రెండోది బాపట్ల, బాపట్ల కూడా పోటీ ఉంది. ఆ 2 స్థానాలు మినహాయించి మిగిలిన స్థానాలన్నింటిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నారు. రేపల్ల, వేమూరు, మరి పర్చూరు, సంతనోత్తలపాడు ఈ స్థానాల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది రేపల్ల. కాబట్టి ఈ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం నల్లేదు అన్నారు చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.